హలో ఎవరివన్ నేను మీ మాలతి వెల్కమ్ టు మాలతీ బ్లాగ్స్ ఈరోజు మీకు టేస్టీ అండ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కబాబ్ మష్రూమ్స్లో చాలా ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి చాలా తక్కువ టైంలో హెల్దీ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కబాబ్ స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను ఒక పాకెట్ మష్రూమ్స్ తీసుకుంటున్నాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని మష్రూమ్స్ని బాగా శుభ్రపరచుకోవాలి చాలామందికి మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా మష్రూమ్కి బ్యాక్ సైడ్ నిండి ఒక పొర వస్తుంది ఆ పొర తీసేస్తే మష్రూమ్స్ క్లీన్గా నీట్గా వచ్చేస్తాయి అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మష్రూమ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ కట్ చేసిన సైడు కొంచెం కట్ చేసుకోవాలి ఇదే విధంగా నేను మష్రూమ్స్ అన్నిటినీ క్లీన్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్న విధంగా మష్రూమ్స్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి పెద్ద మష్రూమ్స్ అయితే సిక్స్ పీసెస్ గాను మీడియం సైజ్ మష్రూమ్స్ అయితే ఫోర్ పీసెస్ గాను కట్ చేసుకోవాలి కట్ చేసిన మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా చిట్కాడు ఫుడ్ కలర్ టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ వన్ స్పూన్ నిమ్మరసం ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇక్కడ చూస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి ఉంచుకున్న మష్రూమ్స్ని యాడ్ చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు అన్ని వైపులా ఒకేలాగా ఫ్రై అవుతాయి ఈవెన్గా క్రిస్పీగా అయ్యే వరకు మష్రూమ్స్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ క్రిస్పీగా ఫ్రై అయ్యాయి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన మష్రూమ్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి చివరగా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మెగా క్రిస్పీగా ఉండే మష్రూమ్ కబాబ్ రెడీ చాలా సింపుల్గా హెల్తీగా చేసుకునే స్నాక్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ వస్తుంది దాన్ని మీరు క్లిక్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel.